సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. కోసమైన ఇద్దరికి ఇటు కోడలికి కానీ అటు కొడుకు కానీ ఎప్పుడైనా చూసాం, 100 సార్లు చెప్పాం, ఆడపిల్ల ఉంది, మీరేదో సరదాకి చేశారు, పిల్ల భవిష్యత్ చూడండి అన్న, ఎవరు వినలేదు, వాళ్ళు వినలేదు, వీళ్ళు వినలేదు, ఏం చేయమంటారు తండ్రిగా, నేనేం చేయాలి, ఒకరు వినాలి కదా, ఎవరు వినలేదు. సరే, ఇప్పుడు మీ కోడలు చేస్తున్న ఈ ఫైట్ కి మామయ్యగా లేకపోతే అత్తయ్యగా మీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ గొడవలో. ఎస్, ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే మీ అబ్బాయి తప్పు చేయలేదు కాబట్టి ఎంతవరకు వెళ్ళినా తను పర్ఫెక్ట్గా నిరూపించుకుంటాడు అనా, లేకపోతే పెళ్ళైన తర్వాత నా చేతిలో లేరు, వీళ్ళు ఒక 3 రోజులు మాత్రమే మన ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆ తర్వాత ఇద్దరు చేయి దాటిపోయారు, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు కాబట్టి ఆ కాన్సెప్ట్లో ఇంకా ఏదైనా మేము పట్టించుకోము అంటాం. కరెక్ట్, అదే మేము ఇంకా పట్టించుకోదలుచు, మమ్మల్ని వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మేము వాళ్ళు పట్టించుకోదలుచుకోవాలి. సరే, ఇప్పుడు ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడు అనే విషయం మీకు తెలుసు అని నక్షత్ర చెప్తోంది. ఏడు తెలియడు. ఇప్పుడు నిన్న ఏదైతే సినిమా ఆఫీస్లో కనిపించినటువంటి అమ్మాయితో ఆ అబ్బాయి ఉంటున్నట్టు ఇష్టపడినట్టు పెళ్లి కూడా చేసుకుంటున్నారనో లేకపోతే పెళ్లి చేసుకున్నారనో మీకు తెలుసు అని? ఇంతవరకు తెలియదమ్మా, అలాంటివి నా దగ్గర చెప్పడానికి వాళ్ళకి అంత ధైర్యం ఇంకా లేదమ్మా. నేను ఇంకొకరిని తీసుకెళ్ళిపోతాను, ఇంకొకరిని చేసుకుంటాను అని చెప్పడానికి ధైర్యం లేదు. అంతవరకు కరెక్ట్, నాకు ఇంతవరకు ఆ విషయాలు తెలియదు. అంటే పర్సనల్గా అడుగుతున్నామని కాదు, ఇందాక నాకు తెలియదు. టీవీలో న్యూస్ చూసిందాక నాకు కూడా టీవీ 2:30 తెలిసింది. అంతవరకు నాకు ఏం జరిగింది ఏమిటి అనేది నాకు తెలియదు. సార్, మీ కోడలు చెప్తుంది నిన్న మీడియాతో తేజే అన్నాడు స్టెప్ మదర్ కాబట్టి అక్కడ నేను ఉండలేకపోతున్నాను, అందుకే బయటకు వెళ్ళిపోదాం, వేరే కాపురం పెడదాము అని. ఇదంతా నిజమేనా సార్? తల్లిగా తను ఎట్లా చూసుకుంటాడు? ఇప్పుడు వాడు వచ్చి, డాడీ ఈవిడ స్టెప్ మదర్ నేను భరించలేకపోతాను, ఈవిడతో వెళ్ళిపోతాను ఆడంటే నేను నమ్ముతాను. మరి ఈవిడ చెప్తుంది అలాగన్నాడని, ఎంతవరకు నిజం నాకేటి తెలుస్తుంది? నాతో అయితే అనలేదు కాబట్టి ఐ కాంట్ బ్లేమ్ హిమ్. నాతో అంటే వెంటనే చెప్పేస్తాను, ఇక జీవితంలో అడుగెక్కొద్దంట. ఆ మాత్రం ఫోన్ కాల్స్ కూడా మేము చెయ్యం. అది విత్ యువర్ పర్మిషన్ మేడంతో మాట్లాడడానికి ఏమైనా ఉంటుందా? మేడం గారితో ఏం మాట్లాడద్దు. నో నో, లేదు, నువ్వు క్వశ్చన్ లేదు. ఏటి ఆవిడ ఏం నిజాలు చెప్తా? ఆవిడకి ఏటి తెలుసు, పెంచింది నేను సార్. అర్థమైందా? కాబట్టి ఆవిడని ఎలా చేయను మాట్లాడడానికి. నిన్న ఫోన్లో కూడా అత్తయ్య మీ అబ్బాయి ఇలా చేశాడు అని తిను ఏడుస్తూ ఫోన్ మాట్లాడింది మీ వైఫ్తో. లేదమ్మా, ఇలాంటి ఇలా లగ్జరీ లైఫ్లకు అలవాటు పడ్డాడు అనుకున్నాం, కానీ ఇలా అమ్మాయిలు ఇంట్రెస్ట్ లేకపోతే వేరే పెళ్లి చేసుకున్నాడు, వేరే దగ్గర ఉంటున్నాడు అని నాకు కూడా తెలీదు నక్షత్ర, నువ్వు బాధపడకు, నీకు సపోర్ట్గా మేము ఏమో. నాకు ఆ విషయం తెలియదండి. ఇప్పుడు నాకు అది విన్నాను, రాత్రి విన్నాను, ఆవిడ ఎప్పుడు మాట్లాడింది ఏంటి అన్నది విషయం నాకు తెలియదు. జనరల్గా ఎప్పుడైనా ఏమైనా గొడవలు అయితే పిల్లడి తరఫు నుంచి కన్నా పిల్ల తరఫు నుంచే మాట్లాడతాయి, ఎందుకు సంసారం కుదుట పడాలని. ఆ మాత్రమైనా ఎందుకు మాట్లాడింది అనుకుంటే ఆవిడకి ఈ గొడవలన్నీ తెలియవు కాబట్టి, ఈ కోర్టు కేసులు ఈ గొడవలు తెలియవు కాబట్టి, కలాలు అనుకుంటాం కాబట్టి ఆ మాత్రం మాట్లాడు. అవే కోర్టు కేసులు ఇవన్నీ ఉంటే ఆవిడ కూడా మాట్లాడదు. సార్, మ్యారేజ్ ఎలా అయింది సార్? పిల్లల పెళ్ళి ఉన్నంతలో కన్నా అప్పు చేసైనా చాలా గ్రాండ్గా చేయాలని అనుకుంటా. గ్రాండ్గా చేసాం, చాలా గ్రాండ్గా చేసాం. వాళ్ళ మ్యారేజ్ అక్కడ చేశారు, ఇక్కడ రిసెప్షన్ మేము చేసాం. పెళ్ళి అయిన తర్వాత నుంచి కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు వీళ్ళ లైఫ్లో? ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎవరి లైఫ్ వాళ్ళకే ఇష్టం, మేమే ఉంటే కదండి ఇన్వాల్వ్ అవడానికి. ఇప్పుడు నా కొడుకు నా దగ్గర ఉండి నా కోడలు నా దగ్గర ఉంటే ఇన్వాల్వ్ అవుతాను, ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు నా దగ్గర ఉంటే దూరం వెళ్ళిపోతా, ఓకే నేను ఇన్వాల్వ్. ఒక తండ్రిగా నేను ఇల్లు వాళ్ళ ఇంట్లో ఉండలేను కదా. ఈ రోజు కొట్టుకొని 2వ రోజు గోవాలకి ఇవాళ హైదరాబాద్ క్యాంపులు తిరుగుతూ ఉంటే వాళ్ళు కొట్టుకుంటున్నారో చేస్తున్నారో ఎవడు తెలుస్తుంది? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ మూడు పిల్లలు ఏదో కీచులు ఆడుకుంటారు, తర్వాత వాళ్ళే కలిసిపోతారు అనుకుంటారు. దిస్ ఇస్ ద జనరల్ టెండెన్స్. ఎప్పుడైనా వీళ్ళిద్దరూ కలుస్తారులే తెలియలేకుండా ఏదో చిన్న చిన్న ఆరోపణలు, చిన్న చిన్న గొడవలు
కలుస్తారు అనే హోప్ ఎప్పుడైనా అండర్స్టాండింగ్ లేకో లేకపోతే చిన్నతనం వల్ల ఇద్దరికిద్దరు ఏదో గొడవలు ఆడుకుంటున్నారు, ఎప్పటికైనా మళ్ళీ కలుస్తారు, కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని మీకు ఎప్పుడైనా స్ట్రాంగ్ ఎవరికైనా జనరల్గా అలాగే అనిపించాలి, అలాగే మాకు అనిపించింది తల్లిదండ్రులుగా. కానీ ఎప్పుడైతే కోర్టులో కేసు వెళ్ళిందన్నాం. ఫైనల్లీ నిన్న మీ అబ్బాయి తేజ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, షీఈస్ మై వైఫ్ అని, డైవర్స్ అవ్వకుండా మరొకరితో ఉండటం, పెళ్లి చేసుకుంటాను అనటం, దీన్ని మీరు ఆయన అడగండి. ఆ విషయం నేనేం చెప్పాను, ఆయన అడగాల్సినవన్నీ అడిగాము. ఒక తండ్రిగా ఇక్కడ, ఒక మావయ్యగా మీది రెండు పాత్రలు కాబట్టి మిమ్మల్ని కూడా మేము గౌరవంగా వచ్చి ఒపీనియన్, ఇందులో నాదేం లేదు, ఇందులో నేనేం చేయలేదు. దాన్ని ఆ స్టేట్మెంట్ని తప్పు అంటారా, రైట్ అంటారా, ఏం చెప్తారా? రైట్ అన్న నేను ఇప్పుడు రైట్ అన్న అది వాళ్ళ ఇష్టం. ఇంకా ఇప్పుడు నక్షత్ర ఎంత ముందుకు వెళ్ళినా తన పోరాటంలో దీనికి మీరు సపోర్ట్ కానీ వ్యతిరేకించడం కానీ సంబంధం లేదు. ఆపించడాలు, వ్యతిరేకాలు, సపోర్ట్లు ఏవి ఉండవు. వాళ్ళిద్దరు లైఫ్ ఇండివిజువల్ వదిలేశారు, వాళ్ళిద్దరు ఫైట్ వాళ్ళదే, వాళ్ళదే, వాళ్ళ ఫైట్ వాళ్ళదే, వాళ్ళ జీవితం కోసం వాళ్ళు చూసుకోవాలి. నాకు 60 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా నేను ఎవరిని జీవితాలు చూసే అంత కెపాసిటీ నాకు లేదు. ఓ మూలు కూర్చోవలసిన పరిస్థితి నాది. సో ఐ కాంట్ ఇన్వాల్వ్ ఆల్ దీస్ థింగ్స్, ఎందుకంటే నాకు ఇంకో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ఒక ఫాదర్గా చాలా ఫ్యామిలీస్లో ఇలాంటి డిస్టర్బెన్స్లు చూస్తూ ఉన్నాము. సో పేరెంట్స్కి దగ్గరగా లేకపోవడం వల్ల పిల్లల పరిస్థితులు తెలుసుకోలేని పరిస్థితి, ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే ఇలా ఉండకుండా ఉండాలంటే ఒక మెసేజ్ పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ? అమ్మా, మెసేజ్ అంటే ఒకటి కదండి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి. ఉంటే పిల్లలు పుట్టిందాకా తల్లిదండ్రుల దగ్గర ఉంటే పిల్లడు భయభక్తులతో బతుకుతారు. ఒక పిల్లడు పుట్టిన తర్వాత వాళ్ళు సెటరేట్ అవుతారు. అప్పుడే తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనం ఏం చేయాలి? ఇంటికి ఎప్పుడైనా వస్తూ ఉంటాడా సార్? ఈ మధ్య లేదమ్మా, అంత ముందు వచ్చేవాడు. ఓ 3-4 సంవత్సరాలు అయిపోయింది. ఒకే ఊర్లో ఉంటున్నారు, జస్ట్ ఒక 20 నిమిషాలు దూరంలో మాట్లాడతాం. నేను ఎక్కువ ఉండను ఊర్లో, నేను విజయవాడ వెళ్తుంటాను. నేను లేకపోతే వాడు రాడు. మనవరాలు, మీకు మనవరాలు, వాళ్ళిద్దరికి ఒక చిన్న పాప ఉంది, ఆ పాప భవిష్యత్తు భవిష్యత్తు ఏంటి? ఆ తల్లిదండ్రుల చేతిలో ఉంది, మన చేతిలో ఉందమ్మా. వయసు అయిపోయినోడు చేతులు ఏటి ఉంటుంది చెప్పమ్మా? ఆ ఎవరైతే కన్నారో ఆ తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. దానికంటే ఏం చెప్పలేదు. నో కామెంట్స్.